एपी मुनपल वर्कर्स अं एंप्लायी फेडरेशन सीईटी अनुबंध राष्ट्र कार्यदर्शि राष्ट्र व्याप्त मुनपल कॉर्पोरेशन मुनपालिटी नगर पंचायत पनचे कांट्राक्ट आउटसोर्सिंग अट्लागे पर्मनेंट कार्मिक समस्या परिष्करिंचालनि गत 70-80 रोजुलुगा राष्ट्र व्याप्त आंदोलन कार्यक्रम निर्वहिस्तुन्नप्पटिकी प्रभुत्वं निम्मक नीरेत्तिनट्टु व्यवहरिस्ता उंदि। कार्मिकुलु अडुगुतुन्नटुवंटि ఏవే సౌకర్యాలు కల్పించకుండా కార్మికులు అడుగుతున్నటువంటి సమస్యల్ని పరిష్కరించకుండా ఈ రోజు కార్మికుల్ని నిర్లక్ష్యంగా ఈ రోజు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం। అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఎటువంటి షరతులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందర్నీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పేసి వాగ్దానం చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినప్పటికీ ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు వేరు అవుట్సోర్సింగ్ కార్మికులు వేరు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడతా ఈ రోజు కేవలం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న డిపార్ట్మెంట్ అయినటువంటి వాటినే పర్మనెంట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు తప్ప ఈ రోజు ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు పట్నాల్లో ఉన్నటువంటి ప్రజలకు మణిలాల్ని శుభ్రం చేసేదాంట్లో పట్నాన్ని పరిశుభ్రం పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అట్లాగే ఇంజనీరింగ్ లో పనిచేస్తున్నటువంటి వాటర్ వర్కర్స్ ఇతరత్ర విభాగాల్లో పనిచేసినటువంటి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయకుండా ఈరోజు అవుట్సోర్సింగ్ వాళ్ళని పక్కన పెట్టడం సరైనటువంటిది కాదు। ఈరోజు మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ రాష్ట్ర ఫెడరేషన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఎన్నికల్లో మీరు వాగ్దానం చేశారు ఆ వాగ్దానం మేరకు అందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కూడా కార్మికుల సంఖ్య చాలా నామినల్గా ఉంది చాలా తక్కువగా ఉంది। ఈరోజు కార్మికులు తక్కువగా ఉన్న అదనపు పనిభారాన్ని వాళ్ళు మోస్తా అనేక రుగ్మతలకు పాలవుతా అనారోగ్యం పాలవుతా ఈరోజు ప్రజలకు సేవ చేస్తా ఉన్నప్పటికీ ఈరోజు అటువంటి వాటిని గుర్తించకుండా కార్మికుల సంఖ్యను పెంచకుండా పట్నాల్లో ఉన్నటువంటి జనాభాకి పట్నాల విస్తీర్ణకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల్ని ఇతర విభాగాల్లో సంబంధించినటువంటి కార్మికుల్ని పెంచకుండా ఈరోజు ఒంటెద్దు పోకడతో ఈరోజు వార్డు సచివాలయాలకి కార్మికులకు బదలాయించేటువంటి చర్యలకు పూనుకోవడం కూడా సరైనటువంటిది కాదు। మేము సీఐటీగా మున్సిపల్ ఫెడరేషన్గా ఒకటే డిమాండ్ చేస్తున్నాం కార్మికుల్ని పెంచకుండా సిబ్బందిని పెంచకుండా సచివాలయాలకి బదలాయించేటువంటి చర్యల్ని వెనక్కి తీసుకోవాలా కార్మికుల్ని పెంచినప్పుడే మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। అట్లా కాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా యూనియన్ రాష్ట్ర ఫెడరేషన్ ఆధ్వర్యంలో తీసుకునేదానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం। కాబట్టి యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్మికులు ఏయితే చార్టర్ డిమాండ్స్ మీ ముందు పెట్టారో వాటన్నిటిని కూడా పరిష్కారం చేయాలని ఈరోజు కోరుతా ఉన్నాం। అట్లు కాని పక్షంలో జూలై 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది। ఒక్కరోజు సమ్మె తర్వాత అయినా ప్రభుత్వంలో చలనం రాకపోతే రాబోయే రాజుల్లో దీర్ఘకాలిక సమ్మెకు కూడా కార్మికులు సంసిద్ధంగా ఉన్నారు। కాబట్టి గత ప్రభుత్వాల మాదిరిగా మీరు అనుసరించకుండా మీ ప్రభుత్వం కార్మికుల పక్షపాతిగా ఉండాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కార్మికులు ఏయితే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలన్నింటిని కూడా బేషరత్తుగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం।